హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఇరవై ఫిబ్రవరి విద్యా ఉద్యోగ సమాచారము రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలైతే చూద్దాము సో ముందుగా ఉద్యోగ ఖాళీల విడుదలపై వినతులు సో నెక్స్ట్ పదివేల ఆరు వందల డెబ్బై మూడు టీచర్ ఖాళీల భర్తీ ఉంది అంటూ అంతేకాకుండా రానున్నటువంటి విద్యా సంవత్సరంలో రిటైర్మెంట్ కాబోతున్న వారు కూడా ఇంకా ఉన్నారు దాదాపు పన్నెండు వేలకు పైగా పదమూడు వేలకు పైగా ఖాళీలు అయితే తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడున్నాయి నెక్స్ట్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు పలు ప్రయోజనాలు ఏపీ ప్రభుత్వము కీలక నిర్ణయము నెక్స్ట్ విద్యా వాలంటీర్ల నియామకానికి ప్రతిపాదనలు నెక్స్ట్ అంతేకాకుండా కేంద్రీయ విద్యా సంస్థల్లో భారీగా బోధన సిబ్బంది ఖాళీలు ఏర్పడినట్లుగా తెలుస్తుంది వీటన్నిటిపైన క్లియర్గా మనము చూద్దాము ఏపీఎన్ తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఇకపైన ప్రతిరోజు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా సో ముందుగా చూసినట్లయితే ఖాళీల భర్తీ పదోన్నతులపై వినతి ఓకే ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరూప్ కుమార్ గోస్వామిని శుక్రవారము హైకోర్టు ప్రాంగణంలో న్యాయశాఖ ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిశారు రాష్ట్రంలో వివిధ న్యాయస్థానాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని ఉద్యోగులను ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని విన్నపించారు న్యాయశాఖ ఉద్యోగుల జాతీయ అధ్యక్షుడు బోడలక్ష్మారెడ్డి గారు ఈ సందర్భంగా ఇందులో పాల్గొనడం అయితే జరిగింది అంటే వివిధ న్యాయస్థానాల్లో ఉన్నటువంటి అటెండర్ లెవెల్ నుండి సో హై లెవెల్ వరకు ప్రాసిక్యూటర్ లెవెల్ వరకు కూడా ఉన్నటువంటి పోస్టులను కూడా భర్తీ చేయాలని చెప్పేసి సో విన్నపించుకోవడం అయితే జరిగింది నెక్స్ట్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రయోజనాలు చూద్దాము ఏపీ ప్రభుత్వము కీలక నిర్ణయము ఓకేనా ఏపీ ప్రభుత్వము ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్లుగా ఇక్కడైతే మనకు తెలుస్తుంది చూద్దాం గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ఉద్యోగులకు పలు ప్రయోజనాలు అందించే దిశలో ప్రభుత్వము చర్యలు తీసుకుంటుంది సచివాలయాల ద్వారా ప్రజలు ప్రజలకు నేరుగా సేవలందిస్తున్న సిబ్బందికి సర్వీస్ రూల్ రూపొందించి రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది విజయవాడ ఆటోనగర్లో ఉన్న గ్రామ వార్డు సచివాలయ కమిషనరేట్లో జరిగిన సమావేశంలో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ కమిషనరేట్ కమిషనర్ భరత్ గుప్తా ఈ విషయాన్ని స్పష్టం చేశారు సచివాలయాల ఉద్యోగులకు సర్వీస్ రూల్స్ రూపొందించి వారి ఉద్యోగపరమైన ప్రయోజనాలన్నింటినీ కూడా వారికి అందించాల్సిన అవసరం ఉందన్నారు సో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పడి రెండేళ్లు కావస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు వారిని వారికి అందిస్తున్న కన్సాలిడేటెడ్ వేతనానికి బదులుగా ఒక స్కేల్ నిర్ణయించాలని భావిస్తుంది వాస్తవానికి సచివాలయ పరిధిలో పదకొండు మంది వరకు వివిధ శాఖలకు సంబంధించి సిబ్బంది ఉండే కీలక పౌర సేవలను అయితే అందిస్తున్నారు ఐదు వందలకు పైగా సేవలను ఈ ఉద్యోగులు అందిస్తున్న అందిస్తున్నారు సో వారు ఉద్యోగాల్లో చేరిన తర్వాత అన్ని సర్వీస్ రూల్ వర్తింప చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లోనే స్పష్టం చేయడం అయితే జరిగింది అందులో భాగంగానే సర్వీస్ రూల్ను రూపొందిస్తున్నట్లుగా మనకైతే తెలుస్తుంది సో ఈ ఉద్యోగులందరికీ మార్చి లోపు సర్వీస్ బుక్ ప్రారంభించాలని ఆయా శాఖ అధికారులను ఆదేశించడం అయితే మనము చూడవచ్చు ఓకేనా నెక్స్ట్ మూడో వంతు మించి ఖాళీలు కేంద్రీయ విద్యా సంస్థల్లో పూర్తిగా భర్తీ కానీ టీచర్ పోస్టులు ఐటీఐఐటీలో ముప్పై ఎనిమిది ఐఐఎంలలో ఏకంగా డెబ్బై నాలుగు శాతము సో దేశవ్యాప్తంగా పద్నాలుగు వేల నాలుగు వందల నలభై మంది ఆచార్యుల కొరత ఓకేనా సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చాలా క్లియర్గా ఇచ్చారు దేశవ్యాప్తంగా కేంద్ర విద్యాశాఖల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో నుంచి కేంద్రీయ విద్యా సంస్థల్లో వేలాది ఆచార్యుల అంటే ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది ఐఐటీలు ఐఐఎంలతో సహా అన్ని విద్యా సంస్థలను బోధన అన్ని విద్యా సంస్థల్లోనూ బోధన సిబ్బంది కొరత అనేది వేధిస్తుంది అయితే వివిధ స్థాయిల్లో నలభై వేల నలభై తొమ్మిది బోధన సిబ్బంది పోస్టులను కేంద్ర సర్కార్ మంజూరు చేయగా అందులో పద్నాలుగు వేల నాలుగు వందల నలభై కొలువులు ఖాళీగా ఉన్నట్లుగా మనకైతే ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఇక చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది సో పద్నాలుగు వేల నాలుగు వందల నలభై పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకేనా వీటన్నిటిపైన ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అంటూ చాలామంది అభ్యర్థులైతే వెయిట్ చేస్తున్నారు నెక్స్ట్ విద్యా వాలంటీర్ల నియామకానికి ప్రతిపాదనలు ఓకే సో తెలంగాణకు సంబంధించినటువంటి అప్డేట్ ఇది కరీంనగర్ జిల్లాలో ముఖ్యంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను అధిగమించే విషయమై విద్యాశాఖ దృష్టి సారించింది విద్యా సంవత్సరం ముగిసిన వెంటనే కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రారంభించే యోచనలు ప్రభుత్వం ఉంది సో జిల్లా విద్యాశాఖ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా వాలంటీర్లు విద్యా వాలంటీర్లు సో ఎందరు అనేటువంటి వివరాలను ఎంఈఓల ద్వారా సేకరించి విద్యాశాఖకు పంపనున్నారు అయితే జిల్లాలో మూడు వందల అరవై మూడు ఖాళీలు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆరు వందల ఇరవై ఐదు సర్కారు ఉన్నాయి ముప్పై ఎనిమిది వేల యాభై నాలుగు మంది విద్యార్థులు చదువుతున్నారు వాటిలో మూడు వందల అరవై మూడు మంది ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు ఉన్నాయని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో డెబ్బై తొమ్మిది స్థానిక సంస్థల పాఠశాలల్లో రెండు వందల ఎనభై నాలుగు పోస్టులు ఖాళీ ఉన్నాయని సో రెండేళ్లుగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ లేదని కారణంగా విద్యా వాలెంటర్లతో ఉపాధ్యాయులు సర్దుబాటు బోధన కొనసాగిస్తూ ఉన్నారని ఖాళీల్లో డెబ్బై శాతం పోస్టులు పదోన్నతుల ద్వారానే భర్తీ చేసే అవకాశం ఉందని కూడా ఇక్కడ మనకు స్పష్టమవుతుంది సో అంతేకాకుండా ఐదు వందల ఇరవై ఐదు మంది విద్యా వాలంటీర్లు నూతన విద్యా సంవత్సరంలో బోధనకు కావలసిన విద్యా వాలంటీర్లు ఎందరు ఉన్నారో అనే అంశం అనే దానిపై రాష్ట్ర విద్యాశాఖ జిల్లా అధికారుల నుంచి వివరాలను అయితే కోరడము జరుగుతుంది అంటే భారీగా మనకు ఖాళీ ఉన్నప్పటికీ కూడా సో విద్యా వాలంటీర్ల నియామకాలతో భర్తీ చేసే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నట్లుగా సో వీరైతే ఇక్కడ మెన్షన్ చేయడము జరిగింది సో ఫ్రెండ్స్ మన కొలువులు మన వెలుగులు అంటూ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మా నిర్మాణంలో మన ఇంజనీర్లు సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకు క్లియర్గా ఇందులో మనకి స్థానికులకు దక్కనున్న కొలువులు అంటూ ఒక అప్డేట్ అయితే ఉంది శాశ్వత ఉద్యోగులు రెండు వేల మూడు వందలు తాత్కాలిక ఉద్యోగులు రెండు వేలు సో నిర్వాసితులు ఐదు వందల యాభై పరోక్షంగా ఉపాధి నాలుగు వేల మందికి సో ఈ యొక్క ప్రాజెక్టు ద్వారా యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్ నిర్మాణంలో ఉపాధి పొందుతున్నటువంటి వారు అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు నెక్స్ట్ సోర్సింగ్ ఉద్యోగులను లేదా కార్మికులను పర్మనెంట్ చేయాలి అంటూ సో పోరాటం చేస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్ చూద్దాము నెక్స్ట్ సో తెలంగాణ రాష్ట్రంలో మొత్తము పదివేల ఆరు వందల డెబ్బై మూడు టీచర్ పోస్టుల ఖాళీ వచ్చే విద్యా సంవత్సరంలో రిటైర్ కానున్న మరో రెండు వేల రెండు వందల అరవై నాలుగు మంది పాఠశాల విద్యాశాఖలో పదవీ విరమణ పదివేల ఆరు వందల డెబ్బై మూడు టీచర్ పోస్టుల ఖాళీ అయినట్లుగా విద్యాశాఖ అంచనా వేసింది అందులో అత్యధికంగా సెకండరీ గ్రేడ్ టీచర్ ఓకే సెకండరీ హెజ్జిటీ పోస్టులు ఉండగా మిగతా అవి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు హెడ్ మాస్టర్ పోస్టులు ఉన్నాయి అయితే వాటన్నింటినీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే వీలు లేదు అందులో ఆరు వేలకు పైగా హెచ్జిటి పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉండగా ఎస్ఏ అంటే స్కూల్ అసిస్టెంట్ ఖాళీలో డెబ్బై శాతం పోస్టులను పదోన్నతుల ద్వారా ముప్పై శాతం పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తుంది అయితే వచ్చే విద్యా సంవత్సరంలో వచ్చే విద్యా సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో మరో రెండు వేల రెండు వందల అరవై నాలుగు మంది ఉపాధ్యాయులు పదవి విరమణ చేయనున్నట్లుగా ఇక్కడైతే మనకు మెన్షన్ చేశారు అంటే దాదాపు పదమూడు వేల వరకు ఖాళీలు అయితే ఏర్పడతాయి మనకి ఓకేనా సో ఇక చూద్దాం వచ్చే విద్యా సంవత్సరంలో మరో రెండు వేల రెండు రెండు వేల రెండు వందల అరవై నాలుగు మంది ఉపాధ్యాయులు పదవి విరమణ పొందు పొందనున్నారని విద్యాశాఖ లెక్కలు తెచ్చింది అందులో అత్యధికంగా నల్గొండలో నూట తొంభై తొమ్మిది మంది ఉపాధ్యాయులు పదవి విరమణ పొందనున్నారు ఆ తర్వాత అత్యధిక సంఖ్యలో నూట ఎనభై ఆరు ఉపా మంది ఉపాధ్యాయులు రిటైర్ కానున్నారు ఇక్కడ ఖమ్మంలో అలాగే సంగారెడ్డిలో నూట యాభై రెండు సిద్దిపేట నూట ముప్పై తొమ్మిది నిజామాబాద్లో నూట ముప్పై ఆరు వరంగల్ అర్బన్ నూట ఆరు కరీంనగర్ తొంభై తొమ్మిది సో ఇవన్నీ ఖాళీలుగా చెప్పుకోవచ్చు మనకు ఖాళీలు అనేవి ఏర్పడతాయి ఫ్రెండ్స్ ఓకేనా సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారము ప్రతిరోజు కూడా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అంశాలను మీకు సో అన్ని పేపర్లలో వచ్చినటువంటి అంశాలు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను సో ఫస్ట్ టైం చూస్తున్నటువంటి అభ్యర్థులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి సో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్